హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మ్యాథ్స్ క్లాసెస్. ఈరోజు మ్యాథ్స్ క్లాసుల్లో భాగంగా మనం సంఖ్యామానము అంటే నెంబర్ సిస్టమ్ నుంచి స్థాన విలువలు మరియు ముఖ విలువలు, గరిష్ట కనిష్ట సంఖ్యలు అనేటువంటి టాపిక్ కోసం మనం డిస్కస్ చేద్దాం. అయితే ఇది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ టాపిక్. నెంబర్ సిస్టమ్ అనేది టెట్ కానీ, డిఎస్సి కానీ, లేదా నవోదయ ఎగ్జామినేషన్లో కానీ వీటి నుంచి రెగ్యులర్గా క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. కాబట్టి కొత్తగా మారినటువంటి టెక్స్ట్ బుక్లు ఏవైతే ఉన్నాయో ఆ టెక్స్ట్ బుక్లను బేస్ చేసుకుని దానిలో ఉన్నటువంటి క్వశ్చన్స్ని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. కాబట్టి జాగ్రత్తగా గమనించండి. మొదట మనం టాపిక్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ అంకెలు లేదా సంజ్ఞలు అనేవి ఏటి అనేది మనం చూసినట్లయితే 0 నుంచి 9 వరకు ఉన్నటువంటి వీటిని మనం ఏమంటామంటే అంకెలు లేదా సంజ్ఞలు. అంటే డిజిట్స్ లేదా సింబల్స్ అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అయితే ఇందులో ఉన్నటువంటి 0 అనేది చాలా ఇంపార్టెంట్ అయినప్పటికీ కూడా దీన్ని మనం ఏమంటామంటే ప్రాధాన్యత లేనటువంటి అంకె అని చెప్పేసి అంటాం. దీన్ని ప్రాధాన్యత లేనటువంటి అంకె అని చెప్పి చెప్తారన్నమాట. దీని యొక్క ప్రస్తావన అనేది మనకి దేంట్లో ఉందంటే భారతీయ ప్రాచీన గ్రంథాలు ఏవైతే ఉన్నాయో ఆ గ్రంథాల్లో ఈ 0 కోసం ప్రస్తావించడం అనేది జరిగింది. దీన్ని కనుగొన్నది కూడా ఎవరంటే మన భారతీయులే ఈ 0ని కనుగొనడం జరిగిందనమాట. అయితే ఇక మిగిలినటువంటి 1 to 9 వరకు ఉన్నటువంటి వీటిని ఏమంటామంటే ఒక అంకె సంఖ్యలు అని చెప్పేసి అంటాం. అంటే వీటిని అంకెలు అని చెప్పేసి పిలుస్తామన్నమాట. అయితే ఒక అంకె సంఖ్యల్లో చిన్న సంఖ్య లేదా కనిష్ట సంఖ్య ఎంతంటే 1 అవుతుంది. ఒక అంకె సంఖ్యల్లో పెద్ద సంఖ్య, గరిష్ట సంఖ్య ఏమవుతుందంటే 9 అవుతుంది అని చెప్పేసి మనం ఇక్కడ గమనించాలి. అంకెలతో ఏర్పడే వాటిని మనం ఏమంటామంటే సంఖ్యలు అని చెప్పేసి పిలుస్తారు. సంఖ్యలు అయితే ఈ సంఖ్యలు అనేవి ఎన్ని ఉంటాయి అంటే ఇన్ఫైనైట్ ఉంటాయన్నమాట. అంటే అపరిమితము అని చెప్పేసి అంటారన్నమాట. వీటిని మనం ఇన్ని ఉంటాయి అని చెప్పేసి చెప్పలేము, అందువల్ల వీటిని అపరిమితము అని చెప్పేసి అంటారు. అంటే ఇన్ఫైనైట్ అన్నమాట. ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయేటువంటి విషయం ఏంటంటే కాన్సెప్ట్, ఒక సంఖ్యలోని అంకెల సంఖ్య ఇచ్చేసినట్లయితే వాటిలో కనిష్ట సంఖ్య, గరిష్ట సంఖ్య మరియు అటువంటి అంకెల సంఖ్యలు ఎన్ని ఉంటాయి అనేది మనం ఇప్పుడు డిస్కస్ చేస్తాం అన్నమాట. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. ఇది టెక్స్ట్ బుక్లో ఇచ్చినటువంటి యాక్టివిటీ. మరి ఒక అంకె సంఖ్యలు కోసం మొదట మనం చూసినట్లయితే ఒక అంకె సంఖ్యలో కనిష్ట సంఖ్య అనేది ఎంతంటే 1 అవుతుంది. గరిష్ట సంఖ్య అనేది ఏమవుతుందంటే 9 అవుతుంది. మరి ఈ 1 నుంచి 9 వరకు ఎన్ని సంఖ్యలు ఉంటాయి అంటే 9 ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ 2 అంకెల సంఖ్యలు. 2 అంకెల సంఖ్యలు చూసినట్లయితే దీంట్లో కనిష్ట సంఖ్య ఎంత అంటే 10, మరి గరిష్ట సంఖ్య ఎంత అంటే 99. మరి ఈ 10 నుంచి 99 వరకు ఉన్నటువంటి వీటిని ఏమంటామంటే 2 అంకెల సంఖ్యలు అంటాం. మరి 2 అంకెల సంఖ్యలు ఎన్ని ఉంటాయి అనేది మనం కనుగొనాలంటే 99లోంచి 10 తీసేసినట్లయితే 89 వస్తుంది. 89 ప్లస్ 1, ఎందుకంటే ఈ 10 కూడా 2 అంకెల సంఖ్యే కాబట్టి దానికి +1 యాడ్ చేసినట్లయితే మనకి ఏముంటాయంటే టోటల్గా 90 ఉంటాయి అని చెప్పేసి మనం చెప్పొచ్చు అన్నమాట. ఇక 3 అంకెల సంఖ్యల దగ్గరికి వచ్చినట్లయితే 3 అంకెల సంఖ్యల్లో కనిష్ట సంఖ్య అంటే లీస్ట్ నెంబర్ ఎంత అవుతుందంటే 100 అవుతుంది. గ్రేటెస్ట్ నెంబర్ ఆర్ లార్జెస్ట్ నెంబర్ ఏమవుతుందంటే 999 అవుతుంది. ఇటువంటి 3 అంకెల సంఖ్యలు ఎన్ని ఉంటాయంటే 100 నుంచి 999 వరకు ఉంటాయి. కాబట్టి ఈ 999లోంచి 100 తీసేసినట్లయితే 899 అవుతాయి. దానితోపాటు ఈ 100 కూడా 3 అంకెల సంఖ్య కాబట్టి దీనికి యాడ్ చేసినట్లయితే 1 యాడ్ చేసినట్లయితే ఏమవుతాయంటే 900 అవుతాయి. అంటే 3 అంకెల సంఖ్యలు ఎన్ని ఉంటాయంటే
900 ఉంటాయని చెప్పేసి మనం చెప్పొచ్చు. ఈసారి మనం దీని నుంచి ఒక విషయాన్ని ఇక్కడ గమనించవచ్చు. మనం తీసుకున్నటువంటి విషయాల ప్రకారంగా ఏంటంటే, కనిష్ట సంఖ్య కావాలనుకున్నట్లయితే మూడంకెలు కనుక కనిష్ట సంఖ్య కావాలంటే ఒకటేసి దాని పక్కన రెండు సున్నాలు పెట్టాం, ఇందులో మూడు అంకెలు ఉన్నాయి. అదే గరిష్ట సంఖ్య కావాలంటే మూడు తొమ్మిదిలు వేసాం. అదే రెండు అంకెలు కనిష్ట సంఖ్య కావాలంటే ఒకటి వేసుకుని దాని పక్కన ఒక సున్నా వేసాం, ఇవి రెండు అంకెలు ఉన్నాయి. మరి గరిష్ట సంఖ్య కావాలంటే మనకి ఏం చేసామంటే రెండు తొమ్మిదిలు వేసాం. సో దీన్ని బట్టి మనం సపోజు ఐదు అంకెల కోసం చూద్దాం. ఐదు అంకెల సంఖ్యలు లో కనిష్ట సంఖ్య కావాలంటే ఒకటేసి దాని పక్కనే ఒక నాలుగు సున్నాలు వేసినట్లయితే ఇది కనిష్ట సంఖ్య అవుతుంది, అంటే 10,000 అన్నమాట. మరి గరిష్ట సంఖ్య కావాలంటే ఏం చేయాలి? ఐదు అంకెలు గరిష్ట సంఖ్య అన్నాడు కాబట్టి ఐదు తొమ్మిదిలు వేసుకోవాలి. ఐదు తొమ్మిదిలు వేయాలి అంటే 99,999 అవుతుంది. మరి ఇందులో ఎన్ని సంఖ్యలు ఉంటాయి ఐదు అంకెల సంఖ్యలు అనేది మనం చూసినట్లయితే, తొమ్మిది వేసి దాని పక్కనే ఒక నాలుగు సున్నాలు వేసినట్లయితే ఆటోమేటిక్గా ఇన్ని ఐదు అంకెల సంఖ్యలు ఉంటాయి అని చెప్పేసి మనం చెప్పొచ్చు అనమాట. అంటే 90,000 ఐదు అంకెల సంఖ్యలు ఉంటాయి అని చెప్పి చెప్పొచ్చు. అదే 6 తీసుకున్నాం అనుకోండి, ఆరు అంకెల సంఖ్యలు. ఆరు అంకెల సంఖ్యల్లో కనిష్ట సంఖ్య ఎంత అంటే ఒకటి తీసుకుని దాని పక్కనే ఒక ఐదు సున్నాలు వేయాలి. చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. నెక్స్ట్ గరిష్ట సంఖ్య లార్జెస్ట్ నెంబర్ ఏమవుతుంది అంటే ఆరు అంకెల సంఖ్యలు కాబట్టి ఆరు తొమ్మిదిలు వేసుకోవాలి. ఆరు తొమ్మిదిలు వేయాలి. మరి ఎన్ని ఆరు అంకెల సంఖ్యలు ఉంటాయి అంటే 9 వేసి దాని పక్కనే ఒక ఐదు సున్నాలు పెట్టినట్లయితే మనకి ఎన్ని ఆరు అంకెల సంఖ్యలు ఉంటాయి అని చెప్పేసి మనం చెప్పొచ్చు అన్నమాట. కాబట్టి దీని ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, లీస్ట్ నెంబర్ ఏంటి, లార్జెస్ట్ నెంబర్ ఏంటి, అంతేకాకుండా ఆ డిజిట్స్ ఏర్పడేటువంటి నంబర్స్ సంఖ్య ఎంత అనేది మనకి దీన్ని బట్టి తెలియవలసి ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా మీరు ప్రాక్టీస్ చేయండి. టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి వాటిని కూడా ఒకసారి చూడండి, క్లియర్ కట్గా మనకి ఐడియా వస్తుంది. నెక్స్ట్ మనం డిస్కస్ చేయబోయేది ఏంటంటే, కొన్ని అంకెలు ఇచ్చేసి ఆ అంకెలతో ఏర్పడే కనిష్ట సంఖ్య గరిష్ట సంఖ్యల్ని కనుగొనమని అడుగుతాడు. అటువంటి సందర్భాల్లో ఎలా చేయాలి అనేది మనం చూసినట్లయితే, ఇక్కడ మనకి కనిష్ట సంఖ్య కావాలంటే, కనిష్ట సంఖ్య కావాలంటే ఎలా కనుగొనాలి అంటే లీస్ట్ నెంబరు పైన ఇచ్చినటువంటి డిజిట్స్ ఏర్పడాలి, నెంబర్స్తో ఏర్పడాలి. అది ఏ విధంగా చేయాలంటే, కనిష్ట సంఖ్య కావాలంటే చిన్న అంకె దగ్గర నుంచి పెద్ద అంకె వరకు రాసుకోవాలి. అంటే చిన్న అంకె ఏమవుతుంది, ఇక్కడ 2 అవుతుంది, తర్వాత 3, 5, 6, 7. ఇది ఏమవుతుందంటే ఈ పైన ఇచ్చినటువంటి అంకెలతో ఏర్పడే ఐదు అంకెల కనిష్ట సంఖ్య అవుతుంది. ఇన్కేసు గరిష్ట సంఖ్య అడిగినట్లయితే ఏం చేయాలి అనేది మనం చూద్దాం. గరిష్ట సంఖ్య, గరిష్ట సంఖ్య అడిగినట్లయితే ఏం చేయాలంటే పెద్ద అంకె దగ్గర నుంచి చిన్న అంకె వరకు రాయాలి. అంటే ఇందులో పెద్ద అంకె ఏది, 7. సో 7, 6, 5, 3, 2 అవుతుంది. అంటే 76,532 అనేది ఏమవుతుంది అంటే మనకి ఇక్కడ లార్జెస్ట్ నెంబర్ అవుతుంది. ఇక్కడ వరకు పర్లేదు ఈ విధంగా ఇస్తే, కానీ ఒక్కొక్కసారి ఏమంటాడంటే వీడు కనిష్ట సరి సంఖ్య ఏంటి, కనిష్ట బేస్ సంఖ్య ఏంటి అని చెప్పేసి అంటాడు. అంటే సరి సంఖ్య అంటే ఏంటో మనకు తెలియాలి ఫస్ట్. ఇక్కడ అంటే ఈవెన్ నెంబర్ అన్నమాట. ఈవెన్ నెంబర్ అంటే ఏంటి అనేది చూసినట్లయితే, వన్స్ ప్లేస్లో 0 కానీ, 2 కానీ, 4 కానీ, 6 కానీ, 8 కానీ ఉంటే దాన్ని మనం ఏమంటామంటే ఈవెన్ నెంబర్ అంటాం. అలా కాకుండా వన్స్ ప్లేస్లో ఇవి కాకుండా వేరేవి అంటే 1 కానీ, 3 కానీ, 5 కానీ, 7 కానీ, 9 కానీ ఉన్నట్లయితే వాటిని ఏమంటామంటే ఆడ్ నెంబర్ అంటాం అన్నమాట. మరి ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో కనిష్ట బేస్ సంఖ్య ఏది అని చెప్పేసి అడిగాడు అనుకున్నాడు, ఆడ్ నెంబర్ ఏది అని అడిగాడు అనుకోండి, అటువంటి సందర్భాల్లో మనం ఏమంటామంటే ఇక్కడ కనిష్ట సంఖ్య మనకి ఏమవుతుందంటే బేస్ సంఖ్య అవుతుంది. అలా కాకుండా దీనికే సరి సంఖ్య ఏది అంటే కనిష్ట సరి సంఖ్య ఏది అని చెప్పేసి అడిగాడు అనుకోండి, కనిష్ట సరి సంఖ్య ఏది అని చెప్పేసి అడిగాడు అనుకోండి. ఇప్పుడు కనిష్ట సంఖ్య ఇది, మరి సరి సంఖ్య కావాలంటే ఏం చేయాలి అనేది మనం చూసినట్లయితే,
ఇక్కడ ఉన్నటువంటిది ఏ సంఖ్య? బే సంఖ్య. ఫస్ట్ది బేస్ ఉన్నది. మరి దీని తర్వాత మనకు కావాల్సింది ఏంటి? సరి సంఖ్య అడిగాడు కాబట్టి దీని తర్వాత వెంటనే ఉన్నటువంటి సరి ఏది అంటే 6 ఇక్కడ. అందువల్ల ఈ 6ని ఇక్కడ రాసి దీన్ని పక్కకు జరపాలి. సపోజ్ ఇదే 6 ఇక్కడ ఉందనుకోండి, 5 ఇక్కడ ఉందనుకోండి, దీన్ని వన్స్ ప్లేస్లో పెట్టి ఈ 7ని 5ని కూడా పక్కకు జరపాలి. అది యాత్ర గుర్తుంచుకోవాలి. అంటే ఇప్పుడు ఏమవుతుందంటే 23 అలాగే ఉంటుంది, 5 అలాగే ఉంటుంది, 6 మాత్రం స్టార్టింగ్కి వస్తుంది, 7 పక్కకు జరుగుతుంది. దాని పక్కన ఎన్ని నెంబర్లు ఉన్నా సరే అదే విధంగా జరుగుతుంది అని చెప్పేసి మనం చూసుకోవాలి. అంటే 23,576 అనేది మనకి ఏమవుతుందంటే లీస్ట్ ఈవెన్ నెంబర్ అవుతుంది. ఇక్కడ చూడండి గరిష్ట సంఖ్య, ఇది ఏ సంఖ్య? సరి సంఖ్య. అంటే గరిష్ట సరి సంఖ్య ఏది అని అడిగినట్లయితే ఆటోమేటిక్గా గరిష్ట సంఖ్య మనకి ఏమవుతుందంటే సరి సంఖ్య అవుతుంది. మరి గరిష్ట బేస్ సంఖ్య ఏది అని అడిగినట్లయితే ఇది మనకి సరి సంఖ్య. దీని తర్వాత వెంటనే ఉన్నటువంటి బేస్ సంఖ్య ఏది? 3. అందువల్ల దీన్ని వనసు ప్లేస్లో వేసుకుని దీన్ని పక్కకు జరపాలి. అంటే 76,523 అవుతుంది, 23 అవుతుంది అని చెప్పేసి మనం గమనించాలన్నమాట. ఇప్పుడు ఇచ్చినటువంటి అంకెల్లో ఒక అంకెగానే 0 అయినట్లయితే కనిష్ట సంఖ్య మరియు గరిష్ట సంఖ్యలు ఏ విధంగా రాయాలి అనేది మనం చూద్దాం. ఇప్పుడు ఇక్కడ మనకి ఈ అంకెలు ఇచ్చాడు, దీని నుంచి కనిష్ట సంఖ్య అంటే లీస్ట్ నంబర్ ఏ విధంగా రాయాలి అనేది మనం చూద్దాం. మొదట మనం ఏం చేయాలంటే సాధారణంగా కనిష్ట సంఖ్య రాసేటప్పుడు ఏం చేస్తామంటే చిన్న అంకె దగ్గర నుంచి పెద్ద అంకె వరకు రాసుకుంటాం. చిన్న అంకె ఏంటి? 0, 2, 5, 7, 9. కానీ ఇది ఎన్ని అంకెల సంఖ్య అంటే 4 అంకెల సంఖ్య. ఎందుకంటే మొదట్లో 0 ఉంటే దాని యొక్క వాల్యూ ఉండదు, అందువల్ల ఇది 4 అంకెల సంఖ్య అవుతుంది. అందువల్ల 5 అంకెల సంఖ్య అవ్వాలంటే ఏమవ్వాలంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ 2 ఈ ఎదరికి రావాలన్నమాట. కాబట్టి 2, 0, 5, 7, 9. ఈ 0 ఎక్కడికి వెళ్తుంది? 2 ఏమో ఇక్కడికి వస్తుంది, రివర్స్ అవుతాయి అన్నమాట. ఇది అయితే దీని నుంచి మనం గమనించింది ఏంటి, ఏ విధంగా రాయాలి అంటే ఉన్నటువంటి వాటిలో 0 కాకుండా ఉన్నటువంటి స్మాల్ నెంబర్ ఏదైతే ఉందో అది మొదట రాసుకుని అక్కడి నుంచి ఉన్న వాటిల్ని 0తో సహా అన్నింటినీ కూడా చిన్న అంకె దగ్గర నుంచి పెద్ద అంకె వరకు రాసుకోవాలి. మరి గరిష్ట సంఖ్య ఏంటి, ఎలా చేయాలి అనేది మనం చూసినట్లయితే గరిష్ట సంఖ్య చూద్దాం. గరిష్ట సంఖ్య ఏ విధమైన మార్పు ఉండదు, పెద్ద అంకె దగ్గర నుంచి చిన్న అంకె వరకు రాసుకున్నట్లయితే మనకు ఆటోమేటిక్గా అది గ్రేటెస్ట్ నెంబర్ లేదా లార్జెస్ట్ నెంబర్ అనేది వస్తుంది. వీటన్నింటిలో కూడా పెద్దది 9, నెక్స్ట్ 7, 5, 2, 0. ఓకే, ఇది ఏమవుతుందంటే లార్జెస్ట్ నెంబర్ అవుతుంది, 5 డిజిట్. ఇప్పుడు వీటి నుంచి మనకి ఇది ఏ సంఖ్య? బేస్ సంఖ్య. ఏ సంఖ్య అంటే బేస్ సంఖ్య. మరి కనిష్ట సరి సంఖ్య ఏది అని వాడికానే అడిగినట్లయితే మనం ఏం చేయాలి అనేది చూసినట్లయితే ఇది బేసి, ఇది కూడా బేసే, ఇది కూడా బేసే. ఇది ఉన్నట్లయితే వన్స్ ప్లేస్లో అప్పుడు ఏమవుతుందంటే సరి అవుతుంది. అందువల్ల ఈ 0ని ఏం చేయాలంటే వన్స్ ప్లేస్కి షిఫ్ట్ చేయాలి. మిగతా ఈ 3 కూడా ఈ పక్కకు జరుగుతాయి అంతే. అంటే మనకి 2 అలాగే ఉంటుంది, ఈ 5, 7, 9 అనేవి 0 దగ్గర జరుగుతాయి. అంటే 5, 7, 9. మరి 0 అనేది ఎక్కడికి వెళ్తుంది అంటే వన్స్ ప్లేస్లోకి వెళ్తుంది. ఇది లీస్ట్ ఈవెన్ నెంబర్ అంటే కనిష్ట సరి సంఖ్య అని చెప్పేసి మనం గమనించాలి, చాలా చాలా ఇంపార్టెంట్. మరి ఇది ఈవెన్ నెంబరు అంటే సరి సంఖ్య, గరిష్ట సరి సంఖ్య అన్నమాట. మరి గరిష్ట బేస్ సంఖ్య ఏమవుతుంది అనేది చూసినట్లయితే ఇది సరే, ఇది సరే, ఇది బేసి. అందువల్ల మనం ఇక్కడ బేస్ సంఖ్య తయారు చేయవలసి వచ్చినట్లయితే ఈ 5 అనేది ఏమవుతుంది అంటే వన్స్ ప్లేస్కి షిఫ్ట్ అవుతుంది. ఈ 20 ఏదైతే ఉందో అది వెనక్కి జరుగుతుంది. అంటే మనకి ఏ విధంగా వస్తుంది అంటే 97లో ఏ విధమైన మార్పు ఉండదు, ఈ 20 అనేది పక్కకు జరుగుతుంది. నెక్స్ట్ 5 అనేది వన్స్ ప్లేస్లోకి వెళ్తుంది.
సో ఇది మనకి ఏమవుతుందంటే గ్రేటెస్ట్ ఆడ్ నెంబర్ అవుతుంది, గ్రేటెస్ట్ ఆడ్ నెంబర్ అవుతుంది అని చెప్పేసి మనం గుర్తించాలి. అంటే వీటిల కంటే కూడా వీటిని తయారు చేయడం అనేది మనకి ఇంపార్టెంట్. కాబట్టి అటువంటి క్వశ్చన్లు అడవడానికి అవకాశం ఉన్నది కాబట్టి జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు వేరే కాన్సెప్ట్ కోసం డిస్కస్ చేద్దాం. ఇందులో మనం డిస్కస్ చేయబోయేది ఏంటంటే కొన్ని అంకెలు ఇచ్చేసేసి ఈ అంకెలతో ఏర్పడే రెండు అంకెల సంఖ్యలు, మూడు అంకెల సంఖ్యలు లేదా నాలుగు అంకెల సంఖ్యలు ఎన్ని ఏర్పడతాయి అని చెప్పేసి అంటాడు. అంటే ఈ అంకె పునరావృతం కాకుండా అని చెప్పేసి ఇస్తాడు. కాబట్టి అటువంటి సందర్భాల్లో ఏ విధంగా చేయాలి అనేది మనం ఇక్కడ చూద్దాం. మొదట ఇక్కడ ఏడు ఆరు మూడు రెండు దీనితో ఏర్పడే నాలుగు అంకెల సంఖ్యలు ఎన్ని, అంకే ఏ అంకె కూడా పునరావృతం కాకుండా ఏర్పడే నాలుగు అంకెల సంఖ్యలు ఎన్ని అని చెప్పేసి ఇచ్చాడు అనుకోండి. సపోజ్ నాలుగు అంకెల సంఖ్యలు అంటే ఫోర్ ప్లేసెస్ ఉంటాయన్నమాట, వన్స్ టెన్స్ హండ్రెడ్స్ థౌజండ్స్ ఇలా ఉన్నాయి. ఇలా ఉన్నప్పుడు ఈ థౌజండ్ ప్లేస్లో ఒక నెంబర్ పెట్టామనుకోండి ఎన్ని అవకాశాలు ఉంటాయి, అంటే ఎన్ని నెంబర్ పెట్టచ్చు అంటే నాలుగు నెంబర్లని కూడా మనం థౌజండ్స్ ప్లేస్లో ఉంచవచ్చు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి అవకాశాలు ఏంటంటే ఫోర్ ఉన్నాయి. మరి హండ్రెడ్ స్పేస్లో ఎన్ని పెట్టచ్చు, ఆల్రెడీ థౌజండ్ స్పేస్లో ఒకటి పోయింది కాబట్టి ఇంకెన్ని మిగులుతాయి అంటే మనకి మూడే మిగులుతాయి, కాబట్టి మూడు అవకాశాలు ఉంటాయి. నెక్స్ట్ టెన్స్ ప్లేస్లో ఎన్ని నెంబర్స్ ఉంచవచ్చు, అప్పుడు థౌజండ్స్ ప్లేస్లో ఒకటి పోద్ది, హండ్రెడ్స్ ప్లేస్లో ఒకటి పోద్ది, ఇంకా మనకు మిగిలింది టెన్స్ ప్లేస్లో ఇంక రెండే మిగులుతాయి కాబట్టి ఇంటూ టూ. మరి వన్స్ ప్లేస్లో ఎన్ని పెట్టచ్చు అంటే ఇంకా మూడు ప్లేసుల్లో కూడా మూడు పెట్టేసాం ఇంక ఒకటే మిగులుతుంది కాబట్టి ఇక్కడ ఒకటే ఉంటుంది. సో వీళ్ళన్నింటిని మల్టిప్లై చేసినట్లయితే మనకి నాలుగు మూళ్ళు పన్నెండు, పన్నెండు రెళ్ళు ఇరవై నాలుగు, అంటే మనకి ఈ నాలుగు అంకెలతో ఏర్పడే నాలుగు అంకెల సంఖ్యలు ఏంటంటే 24 అని చెప్పేసి మనం చెప్పొచ్చు. ఇంకేస్ ఇదే త్రీ డిజిట్స్ నెంబర్స్ ఎన్ని ఏర్పడతాయి అని చెప్పేసి అన్నాడు అనుకోండి. అంటే త్రీ డిజిట్ నెంబర్స్ అంటే త్రీ ప్లేసెస్ ఉంటాయి, అవి ఏమేమినంటే వన్స్ ప్లేసు, టెన్స్ ప్లేసు, నెక్స్ట్ హండ్రెడ్స్ ప్లేసు. ఇందులో ఒక అంకెని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాలంటే ఎన్ని అవకాశాలు ఉంటాయంటే నాలుగు అవకాశాలు ఉంటాయి, అంటే ఫోర్ ఇంటూ. మరి టెన్స్ ప్లేస్లో ఎన్ని పెట్టచ్చు అంటే ఇక్కడ ఒకటి పెట్టేసాం ఇంకా ఎన్ని నెంబర్స్ మిగులుతాయంటే మూడు మిగులుతాయి కాబట్టి ఇక్కడ మూడు అవకాశాలు ఉంటాయి. మరి ఇక్కడ ఎన్ని పెట్టచ్చు అంటే ఇందులో ఒకటి పెట్టేసాం ఇంకా ఎన్ని మిగులుతాయి అంటే రెండు మిగులుతాయి ఇంటూ టూ అని పెట్టచ్చు. సో మనకి నాలుగు మూడు పన్నెండు, పన్నెండు రెళ్ళు ఇరవై నాలుగు, అంటే వీటితో ఏర్పడే మూడు అంకెల సంఖ్యలు కూడా మనకి ఎన్ని ఉంటాయంటే ఇరవై నాలుగు ఉంటాయి అని చెప్పేసి మనం చెప్పొచ్చు అన్నమాట. ఈ విధంగా మనకి ఆ ఇచ్చినటువంటి అంకెల సంఖ్యను బట్టి ఎన్ని అంకెల సంఖ్యలు ఏర్పడతాయి, ఎన్ని ఏర్పడతాయి అనేది మనం ఈ పద్ధతిలో చేయొచ్చు. ఈజీగా జాగ్రత్తగా ట్రై చేసి చూడండి, చాలా ఇంపార్టెంట్ మోడల్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే నేను చెప్పినటువంటి కాన్సెప్ట్స్పై ఆధారపడినటువంటి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రాబ్లమ్స్ని చేద్దాం. ప్రాబ్లం డిస్ప్లే అయింది చూడండి. నాలుగు అంకెల గరిష్ట కనిష్ట సంఖ్యల భేదం ఎంత, అంటే ఇక్కడ వీడు ఇచ్చింది ఏంటంటే ఫోర్ డిజిట్ నెంబర్స్ యొక్క గ్రేటెస్ట్ నెంబరు మరియు స్మాలెస్ట్ నెంబరు ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ ఎంత అని చెప్పేసి అడిగాడు. మరి నాలుగు అంకెల యొక్క గరిష్ట సంఖ్య ఎంత, అంటే నాలుగు తొమ్మిదిలు వేసుకోవాలని మనం ముందు చెప్పుకున్నాం. మరి లీస్ట్ నెంబర్ ఎంత, కనిష్ట సంఖ్య ఎంత అంటే వన్ వేసి దాని పక్కన మూడు సున్నాలు పెట్టాలి. ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ అడిగాడు వీడు. కాబట్టి పై దాంట్లోంచి కింద దాన్ని ఏం చేయాలంటే తీసేయాలి. తీసేస్తే నైన్ నైన్ నైన్, ఇక్కడ నైన్ మైనస్ వన్ అంటే ఎయిట్, అంటే 8999 అనేది మనకి ఏమవుతుందంటే ఆన్సర్ అవుతుంది అని చెప్పేసి గమనించాలి. ఇన్కేస్ ఇదే ప్రాబ్లం మొత్తం ఎంత అని చెప్పేసి అడిగాడు అనుకోండి, అప్పుడు ఏం చేయాలంటే ఈ రెండింటినీ కూడా మనం ఏం చేయాలంటే యాడ్ చేయాలి.
యాడ్ చేయాలి. యాడ్ చేస్తే ఏమవుతుంది అంటే 10,999 అవుతుంది. 10,999 అవుతుంది అని చెప్పేసి గమనించండి. నెక్స్ట్ ప్రాబ్లం డిస్ప్లే అయింది చూడండి. 7 అంకెలతో ఏర్పడు కనిష్ట సంఖ్యకు, 6 అంకెలతో ఏర్పడు గరిష్ట సంఖ్యకు మధ్య భేదం ఎంత అని చెప్పేసి అన్నాడు. అంటే మనం ఇక్కడ గమనించవలసినటువంటి విషయం ఏంటంటే 7 అంకెలతో ఏర్పడినటువంటి కనిష్ట సంఖ్య అంటే లీస్ట్ నెంబర్ అన్నమాట. ఏమవుతుందంటే 1 తీసుకుని దాని పక్కనే 6 జీరోస్ పెట్టాలి. సో ఇదన్నమాట అంటే 10 ల్యాక్ అయింది. ఇప్పుడు 6 అంకెలతో ఏర్పడు గరిష్ట సంఖ్య అంటే గ్రేటెస్ట్ నెంబర్ అన్నమాట. గరిష్ట సంఖ్య రాసేటప్పుడు మనం ఏం చెప్పుకున్నామంటే అన్ని నైన్లు రాసుకోవాలి అని చెప్పేసి అనుకున్నాం. 6 డిజిట్ కాబట్టి 6 నైన్స్ వేసుకుంటున్నాం అన్నమాట. సో ఇక్కడ దీనికి దీనికి కూడా తేడా ఎంత ఉంటుందంటే 1 ఉంటుంది, 1 వస్తుంది అని చెప్పేసి మనం గమనించాలి. ఇదే విధంగా 4 డిజిట్ లీస్ట్ నెంబరు, 3 డిజిట్ గ్రేటెస్ట్ నెంబరు. 4 డిజిట్ లీస్ట్ నెంబర్ అంటే ఇలా రాయాలి అంటే 1 వేసుకుని 3 సున్నాలు పెడతాం. మరి 3 డిజిట్ గ్రేటెస్ట్ నెంబర్ అంటే మనం ఏం చేస్తామంటే 3 9 వేస్తాం. మరి ఈ రెండింటికి 1000కి 999కి తేడా ఎంతంటే 1 అన్నమాట. సో ఇలా ఏదైనా సరే మనకి ఏమవుతుందంటే ఎక్కువ ఉన్నది కనిష్ట సంఖ్య, తక్కువ ఉన్నది గరిష్ట సంఖ్య, ఆ రెండు కూడా తీసుకుంటే వరుస వాటిల్లో దాని డిఫరెన్స్ 1 అవుతుంది అన్నమాట. సపోజు 8 అంకెల కనిష్ట సంఖ్యకు, 7 అంకెల గరిష్ట సంఖ్యకు రెండింటికి డిఫరెన్స్ ఏమవుతుందంటే భేదం మనకి 1 వస్తుంది అని చెప్పేసి మనం గమనించాలి. చూసిన వెంటనే ఆన్సర్ వేసేలాగా ఉండాలి. ఆ విధంగా ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ ప్రాబ్లం డిస్ప్లే అయింది చూడండి. 5 అంకెల అతిపెద్ద సంఖ్యకు, 3 అంకెల అతిచిన్న సంఖ్యకు మధ్య భేదం ఎంత అన్నాడు. అంటే 5 అంకెల అతిపెద్ద సంఖ్య అంటే గరిష్ట సంఖ్య ఏమవుతుందంటే 5 9 వేయాలి. ఇది అవుతుంది. ఇక రెండవది ఏమన్నాడంటే 3 అంకెల కనిష్ట సంఖ్య అంటే లీస్ట్ నెంబర్ అన్నమాట ఎంత అనేది చూసినట్లయితే 1 వేసి దాని పక్కన 2 సున్నాలు పెట్టాలి. ఇది అవుతుంది. ఇప్పుడు ఈ రెండింటికి కూడా మనకి ఏమని అడిగాడంటే డిఫరెన్స్ అడిగాడు అంటే భేదం అడిగాడు. అది జాగ్రత్త చూసుకోవాలి. అంటే ఇక్కడ 9 9 9 - 1 అంటే 899 అంటే 99,899 అవుతుంది అనేది గమనించాలి. నెక్స్ట్ ప్రాబ్లం డిస్ప్లే అయింది చూడండి. 4 అంకెల సంఖ్యలు ఎన్ని, 4 అంకెల సంఖ్యలు ఎన్ని అది తెలియాలంటే మనం ఏం చేయాలంటే 4 అంకెల సంఖ్యల్లో లీస్ట్ నెంబర్ ఎంత, 4 వేసి 3 సున్నాలు పెడతాం అంటే 1000 అన్నమాట. 4 అంకెల సంఖ్యల్లో గరిష్ట నెంబరు అంటే గరిష్ట సంఖ్య ఎంత అంటే 4 9 వేస్తాం. మరి ఈ 1000 దగ్గర నుంచి 9,999 వరకు ఉన్నటువంటి ఇవన్నీ కూడా ఏమవుతాయంటే 4 అంకెల సంఖ్యలు అవుతాయి. మరి ఇవి ఎన్ని ఉంటాయి అనేది వాడు అడిగాడు. కాబట్టి ఎన్ని ఉంటాయి అనేది మనం తెలియాలంటే ఇందులోంచి ఇది తీసేసి దానికి 1 కలిపితే మనకి ఎన్ని ఉంటాయి అనేది వస్తుందని చెప్పేసి ముందు మనం డిస్కస్ చేసాం. కాబట్టి ఇందులోంచి ఇది తీసేయండి. తీసేస్తే మనకి ఏమవుతుందంటే 8,999. మరి ఈ దీన్ని తీసేసాం, తీసేసింది కూడా 4 అంకెల సంఖ్యే కాబట్టి ఆ 1 సంఖ్యని తీసేసాం కాబట్టి ఆ 1 అంకెని కూడా మనం దీనికి కలిపేస్తే మనకి ఏమవుతుందంటే 9,000 అవుతుంది అని చెప్పేసి మనం గమనించాలి. దీనికోసం మనం ఫస్ట్ స్టార్టింగ్లో చెప్పుకున్నప్పుడు చెప్పుకున్నాం. ఏమని చెప్పుకున్నామంటే 4 అంకెల సంఖ్యలు ఎన్ని ఉంటాయి అని చెప్పేసి అడిగినట్లయితే 9 వేసుకుని దాని పక్కన 3 సున్నాలు పెట్టుకోవాలి అనుకున్నాం. సపోజు 7 అంకెల సంఖ్యలు ఎన్ని ఉంటాయి అని చెప్పేసి అడిగినట్లయితే 9 వేసుకుని దాని పక్కనే ఏం చేయాలంటే 6 సున్నాలు వేసుకోవాలి. ఇది అవుతుంది అంటే 90 ల్యాక్ అవుతాయి
అని చెప్పేసి మనం గమనించాలన్నమాట. ప్రాబ్లం డిస్ప్లే అయింది చూడండి. 3, 0, 5, 7, 8 అంకెలతో ఏర్పడు 5 అంకెల గరిష్ట సంఖ్య అని చెప్పేసి ఇచ్చాడు. సో ఇక్కడ మనకి ఈ నంబర్స్ ఇచ్చి వీటితో ఏర్పడే గరిష్ట సంఖ్య అడిగాడు. మనకు గరిష్ట సంఖ్య అడిగినప్పుడు తప్పనిసరిగా 0 వచ్చినా లేదా మామూలుగా ఉన్నప్పటికీ కూడా అందులో ఉన్నటువంటి అంకెలు పెద్ద అంకె దగ్గర నుంచి చిన్న అంకె వరకు రాయాలి. అంటే ఇందులో గరిష్ట సంఖ్య ఏమవుతుందంటే మొదట అన్నింటికంటే కూడా పెద్దది ఏంటంటే 8, తర్వాత 7, 5, 3, 0 ఇది గరిష్ట సంఖ్య అవుతుంది. అదే ఇంకేసి కనిష్ట సంఖ్య అడిగాడు అనుకోండి, అటువంటి సందర్భాల్లో ఏం చేయాలంటే మొత్తం ఉన్నటువంటి వాటిల్లో ఏదైతే కనిష్ట సంఖ్య అయిందో 0 కాకుండా దాన్ని మొదట రాసుకోవాలి, అంటే 3. ఆ తర్వాత మిగతా వాటిని వరుసనే చిన్న సంఖ్య దగ్గర నుంచి పెద్ద అంకె వరకు రాసుకోవాలి, అంటే 0, 5, 7, 8 అవుతుంది. ఇది ఏమవుతుందంటే కనిష్ట సంఖ్య అవుతుంది అని చెప్పేసి మనం. ఇప్పుడు ఒక ప్రాబ్లం అక్కడ డిస్ప్లే అవుతుంది, దాన్ని మీరు ఓన్గా చేయడానికి ట్రై చేయండి. 7, 2, 4, 8, 0 అనే అంకెలతో ఏర్పడు 5 అంకెల కనిష్ట సంఖ్య అని చెప్పేసి అన్నాడు. కాబట్టి మనం పైన చెప్పుకున్నాం కాబట్టి అదే విధంగా చేయడానికి ట్రై చేయండి. ప్రాబ్లం డిస్ప్లే అయింది చూడండి. 3, 5, 7, 9 0లతో ఏర్పడు గరిష్ట 5 అంకెల బేస్ సంఖ్య అన్నాడు. అంటే మనకి వీడు అడిగింది గరిష్టమా కనిష్టమా అనేది మొదట మనం చూసుకోవాలి. గరిష్ట సంఖ్య అడిగాడు కాబట్టి ఫస్ట్ మనం గరిష్ట సంఖ్య రాయాలి వీటితో ఏర్పడేది. గరిష్ట సంఖ్య అంటే ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, ఏమన్నామంటే పెద్ద అంకె దగ్గర నుంచి చిన్న అంకె వరకు రాయాలి, అంటే 9, 7, 5, 3, 0 ఇది ఏమవుతుందంటే గరిష్ట సంఖ్య అవుతుంది. కానీ వాడు అడిగింది ఏంటంటే 5 అంకెల గరిష్ట బేస్ సంఖ్య అని చెప్పేసి అడిగాడు. అంటే వీటిల్లో ఇది ఏ సంఖ్య అంటే సరి సంఖ్య. ఒక్కొక్కసారి గరిష్ట బేస్ సంఖ్య అడుగుతాడు, మనం రాసినప్పుడు బేస్ సంఖ్య వచ్చిందనుకోండి అదే ఆన్సర్ అవుతుంది, కానీ ఇది సరి సంఖ్య. కాబట్టి దీని తర్వాత ఉన్నటువంటిది బేస్ సంఖ్య ఏది, ఇక్కడ 3 వెంటనే. కాబట్టి దీన్ని వన్స్ ప్లేస్లోకి షిఫ్ట్ చేసి దీన్ని పక్కకు జరపాలి. అంటే ఏమవుతుందంటే 97,503 అవుతుంది. ఇది వన్స్ ప్లేస్లోకి వెళ్ళిపోయి ఆ బేస్ అనేది ఆటోమేటిక్గా అక్కడున్నటువంటి నెంబర్ ఏదైతే ఉందో అది పక్కకు జరుగుతుంది, రీప్లేస్ మాత్రం అవ్వదు, పక్కకు జరుగుతుంది, అది గమనించాలి. సో ఇది మనకు ఆన్సర్ అవుతుంది. ఇంకేస్ కనిష్ట సంఖ్య ఇచ్చినట్లయితే అప్పుడు ఏం చేయాలి అంటే కనిష్ట సంఖ్య రాసేటప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఇచ్చినటువంటిది ఏదైతే ఉందో ఆ నంబర్స్లో ఫస్ట్ చిన్నది 0 కాకుండా ఉన్నటువంటి స్మాల్ నెంబర్ ఏది 3. సో 3 రాసుకుంటాం. తర్వాత మిగతా అన్నీ కూడా చిన్న అంకె దగ్గర నుంచి పెద్ద అంకె వరకు రాయాలి, అంటే 0, 5, 7, 9 ఇక్కడ వరకు ఓకే. ఇప్పుడు కనిష్ట బేస్ సంఖ్య అన్నమాట, ఇది బేస్ వచ్చింది. మరి కనిష్ట సరి సంఖ్య ఏది అని చెప్పేసి వాడు అడిగాడు అనుకోండి, అప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ నుంచి మనం వెనక్కి చూసుకుంటా రావాలి. చూసుకుంటే ఎక్కడ సరి సంఖ్య ఉందో చూసుకోవాలి, ఇక్కడ 0 ఉంది. కాబట్టి దీన్ని వన్స్ ప్లేస్కి షిఫ్ట్ చేయాలి. మిగతా ఈ 579 అంతా కూడా 0 దగ్గరికి జరుగుతుంది అనేది మనం గమనించాలి. అంటే 3 ఇక్కడ 579ని మనం పక్కకు జరపాలి. ఈ 0 అనేది వన్స్ ప్లేస్లోకి వెళ్తుంది, ఇది కనిష్ట సరి సంఖ్య అవుతుంది అని చెప్పేసి మనం గమనించాలి. ఈ విధంగా చేయడం అనేది మనకి అలవాటు అవ్వాలి, చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి, బాగా ప్రాక్టీస్ చేయండి. స్క్రీన్ మీద ఒక ప్రాబ్లం డిస్ప్లే అవుతుంది, ఆ ప్రాబ్లమ్ను ఓన్గా చేయడానికి ట్రై చేయండి. 0, 1, 2, 3 అంకెలతో ఏర్పడు కనిష్ట 4 అంకెల సరి సంఖ్య అని చెప్పేసి ఇచ్చాడు. ఇది నేను పైన చెప్పాను ఏ విధంగా చేయాలన్నది, అదే విధంగా చేయడానికి ట్రై చేయండి. నెక్స్ట్ ప్రాబ్లం డిస్ప్లే అవుతుంది చూడండి. 0, 3, 6, 8, 9 అంకెలతో ఏర్పడు గరిష్ట కనిష్ట 5 అంకెల సంఖ్యల మధ్య భేదము అన్నాడు. అంటే ఇక్కడ మనకి ఇచ్చినటువంటి అంకెలు ఏవైతే ఉన్నాయో ఈ అంకెలతో ఏర్పడే 5 అంకెల గరిష్ట సంఖ్య రాయాలి. మరి గరిష్ట సంఖ్య ఏమవుతుంది అనేది మనం చూసినట్లయితే పెద్ద అంకె దగ్గర నుంచి చిన్న అంకె వరకు రాయాలి అని చెప్పేసి మనం చెప్పుకున్నాం, 9, 8, 6, 3, 0
నెక్స్ట్ కనిష్ట సంఖ్య ఎంత అంటే కనిష్ట సంఖ్య అంటే మనం చెప్పుకున్నాం మొదట జీరో కాకుండా ఉన్నటువంటిది కనిష్ట ఏమున్నది త్రీ ఉంది కాబట్టి త్రీ ఫస్ట్ రాసుకోవాలి తర్వాత జీరో దగ్గర నుంచి మిగతా అన్నీ కూడా చిన్న అంకె దగ్గర నుంచి పెద్ద అంకె వరకు రాయాలి అంటే జీరో సిక్స్ ఎయిట్ నైన్ ఇప్పుడు ఈ రెండింటికి కూడా మొత్తం అడిగితే మొత్తం కట్టాలి భేదం అడిగితే భేదం కట్టాలి ఇక్కడ వీడు అడిగింది ఏంటంటే భేదం అడిగాడు కాబట్టి తీసేయాలన్నమాట సో ఇక్కడ టెన్ అవుతుంది టెన్లోంచి నైన్ తీస్తే వన్ వస్తుంది ఇంకొక టూ ఉంటుంది టూ పక్కనే వన్ అంటే ట్వెల్వ్ ట్వెల్వ్లోంచి ఫోర్ ఎయిట్ తీసినట్లయితే ఫోర్ ఇక్కడేమో నైన్ ఇదేమో ఇంకా ఇక్కడికి వన్ పక్కకి వెళ్ళింది కాబట్టి ఇంక సెవెన్ ఉంటుంది సెవెన్ ఇక్కడ సిక్స్ అంటే 67,941 అనేది మనకి ఆన్సర్ అవుతుందన్నమాట ప్రాబ్లం డిస్ప్లే అవుతుంది ఒకసారి చూడండి మూడు విభిన్న అంకెలతో ఏర్పడిన ఐదు అంకెల అతిపెద్ద సంఖ్య అన్నాడు అంటే వాడు ఇచ్చిన ప్రాబ్లంను మనం జాగ్రత్తగా మొదట అర్థం చేసుకోవాలి ఐదు అంకెల గరిష్ట సంఖ్య మనకి ఏమవుతుందంటే ఐదు తొమ్మిదిలు వేయాలి అని మనం చెప్పుకున్నాం ముందు చెప్పుకునేటప్పుడు అంటే ఇది అవుతుంది ఐదు అంకెల గరిష్ట సంఖ్య కానీ వాడు అడిగింది ఏంటంటే మూడు విభిన్న అంకెలతో ఏర్పడినటువంటి ఐదు అంకెల గరిష్ట సంఖ్య అంటే ఇందులో మూడు ఉండాలి అంటే మూడు అంకెలు ఉండాలన్నమాట గరిష్ట మూడు అంకెలు ఏమవుతాయంటే తొమ్మిది ఎనిమిది ఏడు అవుతాయి అంటే వీటితో ఏర్పడాలి వీటితో ఏర్పడాలంటే వీటితో ఏర్పడేటువంటి గరిష్ట సంఖ్య ఏమవుతుంది 987 అవుతుంది ఈ 987ని ఈ 999 దగ్గర పెడితే మనకు సరిపోద్ది అన్నమాట అంటే చూడండి 99,987 అవుతుంది అంటే ఇది విభిన్న అంకెలతో ఏర్పడిన ఐదు అంకెల గరిష్ట సంఖ్య అవుతుంది అని చెప్పేసి మనం గమనించాం నెక్స్ట్ ప్రాబ్లం డిస్ప్లే అయింది చూడండి వేరువేరు అంకెలు గల నాలుగు అంకెల గరిష్ట సంఖ్య అని ఇచ్చాడు అంటే అంకెలు ఎలా ఉండాలంటే వేరువేరుగా ఉండాలి నాలుగు అంకెలు గరిష్ట సంఖ్య అవ్వాలి మొదట అసలు నాలుగు అంకెల గరిష్ట సంఖ్య ఏంటి అనేది మనం మొదట చూద్దాం నాలుగు అంకెల గరిష్ట సంఖ్య ఏంటంటే 499 వేసుకోవాలి అంటే 9,999 ఇప్పుడు ఏమంటున్నాడంటే వీడు వేరువేరు అంకెలు ఉండాలంటున్నాడు మరి వేరువేరు అంకెలు ఉండాలంటే గరిష్ట సంఖ్యలు ఏర్పడాలి కాబట్టి గరిష్ట అంకెలు ఏమవుతాయి 9, 8, 7, 6 అవుతాయి వీటితో ఏర్పడే గరిష్ట సంఖ్య ఏమవుతుంది అంటే 9,876 అంటే పెద్ద అంకె దగ్గర నుంచి చిన్న అంకె వరకు రాస్తాం కాబట్టి అంటే నాలుగు వేరువేరు అంకెలతో ఏర్పడు గరిష్ట సంఖ్య ఏమవుతుందంటే 9,876 అవుతుంది అని చెప్పి మనం గమనించాలి అలా కాకుండా ఐదు వేరువేరు అంకెలతో ఏర్పడే గరిష్ట సంఖ్య ఏది అనడం అనుకోండి ఎగస్ట్రా మనం ఒక ఐదు చేరుస్తాం అంతే దీనికి కాబట్టి వాడు ఇచ్చిన దాన్ని బట్టి మనం ఏం చేయాలి అనేది జాగ్రత్తగా గుర్తించాలి నెక్స్ట్ ప్రాబ్లం డిస్ప్లే అవుతుంది ఒకసారి చూడండి 409 అంకెలతో ఏర్పడు ఐదు అంకెల కనిష్ట సంఖ్య అన్నాడు అంటే ఇక్కడ మనకు వాడు ఇచ్చింది ఏంటంటే 4-1 ఇచ్చాడు 0-1 ఇచ్చాడు 9-1 ఇచ్చాడు వీటితో ఏర్పడే ఐదు అంకెల కనిష్ట సంఖ్య ఏంటి అన్నాడు ఫస్ట్ ఈ మూడింటితో ఏర్పడే కనిష్ట సంఖ్య తయారు చేద్దాం అలా తయారు చేసేటప్పుడు ఏమవుతుందంటే ఫస్ట్ జీరో కాకుండా చిన్నది ఏంటంటే 4 కాబట్టి 4 తర్వాత 0, 9 అని చెప్పేసి అన్నాం ఇది ఎన్ని అంకెల సంఖ్య అంటే మూడు అంకెల సంఖ్య కానీ మనకు కావాల్సింది ఏంటంటే ఐదు అంకెల సంఖ్య కాబట్టి ఇందులో ఎక్కడ జీరో పెడితే అది చిన్నదవుతుంది అంటే ఇంట్లో చిన్నదేది కనిష్ట సంఖ్య అడుగుతున్నాడు కాబట్టి ఆ కనిష్ట సంఖ్యనే మనం రిపీట్ చేస్తామన్నమాట ఇందులో కనిష్ట సంఖ్య ఏది 0 అందువల్ల 0ని ఆ 0 పక్కనే మనం ఏం చేస్తామంటే రీప్లేస్ చేస్తాం ఎలా అంటే చూడండి 2 0లు పెట్టాం అంటే ఇంకో 0 మొత్తం 3 0లు పెట్టాం 9 అన్నమాట ఇది మనకి ఏమవుతుంది అంటే ఐదు అంకెల కనిష్ట సంఖ్య అవుతుంది పైన ఉన్నటువంటి అంకెలతో ఏర్పడ్డదే అవుతుంది అన్నమాట ఒకవేళ గరిష్ట సంఖ్య ఏంటి అని చెప్పేసి అన్నాడు అనుకోండి మనం ఏం చేస్తామంటే గరిష్ట సంఖ్య రాస్తాం
అంటే 940 అంటే ఇది గరిష్ట సంఖ్య కానీ మూడు అంకెలే ఉన్నాయి కానీ ఐదు అంకెల గరిష్ట సంఖ్య అడిగాడు అనుకోండి అప్పుడు ఇందులో గరిష్టంగా ఉన్నటువంటి నెంబర్ అయితే 9 కాబట్టి ఆ 9నే రిపీట్ చేస్తామన్నమాట ఎన్ని రిపీట్ చేయాలో అన్నిసార్లు రిపీట్ చేస్తాం సో ఆటోమేటిక్గా ఇది ఏమవుతుందంటే గరిష్ట సంఖ్య అవుతుంది నెక్స్ట్ ప్రాబ్లం డిస్ప్లే అవుతుంది ఒకసారి చూడండి 9, 6, 3, మరియు 0 అంకెల్లో ఏదైనా ఒక అంకె 2 సార్లు వచ్చినా ఏర్పడు 5 అంకెల గరిష్ట సంఖ్య ఎంత అన్నాడు చాలా జాగ్రత్తగా మీరు అర్థం చేసుకోవాలి ఇవన్నీ ఇక్కడ మనకు 4 అంకెలు ఇచ్చాడు వీటిల్లో ఒక అంకె రిపీట్ అవ్వచ్చట అటువంటి అంకెలతో ఏర్పడే 5 అంకెల గరిష్ట సంఖ్య ఏది అన్నాడు అంటే సపోజ్ వీటితో ఏర్పడే గరిష్ట సంఖ్య ఏది అనేది మొదట మనం తయారు చేసుకోవాలి దీంతో ఏర్పడే గరిష్ట సంఖ్య ఏంటంటే 9, 6, 3, 0 9630 ఇది 4 అంకెల సంఖ్య అన్నమాట కానీ ఏమంటున్నాడంటే గరిష్ట సంఖ్య అడిగాడు కాబట్టి ఉన్నటువంటి అంకెల్లో గరిష్టమైంది ఏముంది 9 ఉంది దాన్నే రిపీట్ చేయాలి ఎక్కడ రిపీట్ చేయాలంటే అది ఎక్కడైతే వచ్చిందో అక్కడే రిపీట్ చేయాలి సో ఇక్కడ 9 వచ్చింది కాబట్టి ఆ 9 దగ్గరే మనం రిపీట్ చేస్తున్నాం ఇది 99630 అవుతుందన్నమాట ఇది గరిష్ట సంఖ్య అవుతుంది ఇన్కేస్ కనిష్ట సంఖ్య అడిగాడు అనుకోండి ఒకవేళ వాడు కనిష్ట సంఖ్య రాసేటప్పుడు మనం ఏమంటున్నాం వీటిల్లో 0 కాకుండా చిన్నది ఏదైతే ఉందో అది ముందు వేసుకోవాలి అంటే 3 వేసాం ఆ తర్వాత 0, 6, 9 చిన్న అంకె దగ్గర నుంచి పెద్ద అంకె వరకు రాసుకున్నాం ఇప్పుడు 5 అంకెలు కనిష్ట సంఖ్య కావాలి మరి కనిష్ట సంఖ్య కావాలంటే ఇచ్చినటువంటి నంబర్స్లో కనిష్టమైంది ఏది 0 కాబట్టి దాన్ని అది ఎక్కడైతే ఉందో అక్కడే రిపీట్ చేయాలి అంటే 3, 0, 0, 6, 9 ఓకే 30,069 అనేది ఏమవుతుందంటే కనిష్ట 5 అంకెల సంఖ్య అవుతుంది ఇలా మనం ఈ టాపిక్లో ఉన్నటువంటివి మొదట కాన్సెప్ట్ చెప్పుకుని ఆ కాన్సెప్ట్ మీద ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నింటిని కూడా మనం చేయడం జరిగింది నెక్స్ట్ వీడియోలో మరలా వేరే ఒక కాన్సెప్ట్తో కలుసుకుందాం ఎందుకంటే ఈ నంబర్ సిస్టమ్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది చాలా జాగ్రత్తగా మీరు మొదటి నుంచి ఫాలో అవుతూ నోట్స్ రాసుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను మీరు ఇంకా వీడియోలన్నీ కూడా కావాలని అనుకున్నట్లయితే మహా డిఎస్సి క్లాసెస్ అని చెప్పేసి క్లిక్ చేసి దాంట్లో ప్లేలిస్టులో ప్రతిదీ కూడా చాప్టర్ వైజ్ ఉంచడం జరిగింది వాటిని చూడండి ప్రీవియస్ పేపర్లో కూడా చేసాము వాటిని కూడా చూస్తూ ఫాలో అవుతూ ప్రాక్టీస్ చేయండి విష్ యూ బెస్ట్ ఆఫ్ లక్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం అంతవరకు సెలవు బాయ్